హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్ సునీల్. విజయవాడ అండ్ విజయవాడ సరౌండింగ్స్లో షార్ట్ ఫిల్మ్స్ సంబంధించి డైరెక్షన్, యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ తదితర రంగాల్లో ఆసక్తి ఉండి ఎవరైనా సరైన ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కాంటాక్ట్ చేయండి. నమస్కారం. శ్రీ వికార నామ సంవత్సర 2020 జనవరి నెల మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓ శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగుణాధిపతిభ్యో నమ. వాగ్దేవి మహాసరస్వత్యై నమ. హరి ఓ. జనవరి నెల మేషరాశి ఫలితాలు. మేషరాశికి అధిపతి కుజుడు. ఈ నెలలో అతని యొక్క సంచారం ఎక్కడెక్కడ ఉందో అది కూడా మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ధన, కుటుంబ, విద్య కారకుడైనటువంటి వాడు గురుడు సాల శుభగ్రహం. ఆయన సంచారంతో మనం ప్రారంభం చేసుకుందాం. ఒకటి, గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు? కింద నెలలో ఎక్కడ సంచరించారో ఈ నెలలో కూడా అక్కడే సంచరిస్తూ ఉంటారు. కాబట్టి గురువుగారి యొక్క ఫలితాలన్నీ కూడా మనం కరెక్ట్గానే వస్తూ ఉంటాయి. ఈ కింద నెల, ఈ నెల అంటే ఈ నెల ఎక్కడ ఉన్నాడనమాట, భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడున్నారు, ధనుర్రాశిలోనే ఉన్నారు. ధనుర్రాశి ఆయన సొంత రాశి. అంటే ఆ ధనుర్రాశికి, మీనరాశికి అధిపతి కూడా గురువుగారే. ఆయన స్వరాశిలోనే, స్వక్షేత్రంలోనే ఆ సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదో కించిత్తు ఆలస్యమైనప్పటికీ కూడా పనులన్నీ కూడా నెరవేరుతాయి మేషరాశి వారికి ఈ నెలలో, జనవరి నెలలో అన్ని పనులు సాధిస్తారు. అట్లాగే అవి నెరవేరుతాయి కూడా, ప్రారంభిస్తారు, నెరవేరుతాయి. భాగ్యస్థానంలో గోచార గురుడు సంచరిస్తే, భాగ్యస్థానంలో గోచార గురువు ఉంటే మరి భాగ్యాన్ని ఇవ్వాలి కదండి, ఏదో భాగ్యం ఇవ్వాలిగా. వాడికి ఉండేటువంటి ఏమిటి, ధనకారకుడు వాడు, మంచి వాక్కుకారకుడు ఆయన, విద్యాకారకుడు ఆయన. పెళ్ళి పేరంటం చేయాలంటే కూడా ఆయన అనుగ్రహమే కావాలి. గృహం కొనుక్కోవాలంటే గురువుగారి అనుగ్రహం కావాలి. కాబట్టి ఇవన్నీ ఆయన చేతిలో ఉండేటువంటివి, ఆయన కటాక్షం వలన మనకి కలిగేటువంటివి. కనుక ఆ గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ మేషరాశి వారికి ఆ గురువు యొక్క, ఆయనకి కృపా కటాక్షములు ఎక్కువగా ఉన్నాయి. అవి చాలు మేషరాశి వారు. గురువు యొక్క అభివ్యక్తి ఎలా ఉంటే అండి, మిగతాదన్నీ ఏ విధంగా ఉన్నా కానీ ప్రాబ్లం ఏం లేదు. అది ముఖ్యంగా మేషరాశి వారు చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. చక్కటి యోగదాయకం, యోగకాలం జనవరి నెల అని చెప్పి మనం చెప్పవచ్చు మేషరాశి వారికి. శని ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాడు? శని ఈ నెల జనవరి నెల అంతా కూడా 23 వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ ఆల్ జనవరి నెల అంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. కనుక ఎప్పుడో 23 తారీఖు తర్వాత 24 తారీఖున గురువుగారు మారేటువంటి యొక్క స్థితిని బట్టి, అది మనం 20 ఈ నెలలో కొద్దిగా చెప్పుకొని తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో బాగా ఏ విధంగా ఉంటుందో అనేటువంటిది, ఆ శని యొక్క సంచారం మకర రాశిలో ప్రవేశించినప్పుడు విషయాలు మనం చెప్పుకోవచ్చు. మకర రాశిలో మనం ప్రతి సంవత్సర ఫలాల్లోనూ చెప్పుకుంటాం, అలాగే మాస ఫలితాల్లో కూడా మనం చెప్పుకుంటాం. ఎక్కడ ఈ శని మారుతారో అది 2.5 సంవత్సరాలకు ఒక మాట మారుతాడు శని. కనుక దాని గురించి ప్రత్యేకంగా మనం ఏం చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదని నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇదిగో 23 తారీఖు వరకు కూడా, జనవరి 23 తారీఖు వరకు కూడా 9 లోహమూర్తిగా ఉన్నాడు. ఆయన భాగ్యస్థానంలోనే ఉన్నాడు 23 వరకు కూడా. అంటే గురుశనులు ఇద్దరు కూడా కలిసే ఉన్నారు. చాలా కాలం బట్టి శని ధనురాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు గురువుగారు కూడా ఆయన స్వరాశిలోకి వచ్చారు. కనుక ఏం చెప్పుకోవాలి మనం, గురువుగారి యొక్క ఇన్ఫ్లుయెన్సే ఎక్కువగా ఉంటుంది శని మీద, ఆయన యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక శని దోషములు ఏమి ఉండవు. శని కూడా గురువుగారు ఇంట్లో ఉన్నాడు కాబట్టి, గురువే ఇప్పుడు ఆ రాశిలోకి వచ్చాడు కాబట్టి గురువు యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శనికి సంబంధించినంత వరకు కూడా మనమేం భయాందోళన చెందాల్సిన పని లేదు. అయితే 24 తారీఖున శని, ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా అంటే శని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారటానికి
రెండున్నర సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు ఆయన ధనుర్రాశిలో ఉంటే మళ్ళా తిరిగి 12 రాశులు దాటి మళ్ళా ఈ ధనుర్రాశిలోకి రావడానికి 2.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో మారటానికి తీసుకుంటాడు శని. అప్పుడు ఎంత అవుతుంది? 12, 2, 4, 30 సంవత్సరాలు. ప్రతి 30 సంవత్సరాలకి ఆయన మనం ఎవరో కూడా వస్తూనే ఉంటుంది. అది ఏలనాడు శని కొందరికి ఉంటుంది, అర్ధాష్టమ శని కొందరికి ఉంటుంది, అష్టమ శని కొందరికి ఉంటుంది. ఇలా అందరికీ అన్ని రాశుల వాళ్ళకి కూడా ప్రతి 30 సంవత్సరాలకి ఒక మార్పు వస్తూ ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా మనం ఏమో భయాందోళన చెందవలసిన పని లేదు. ఏదో వీరికి బాగా కలిసి వచ్చేస్తుందండి, వారికి తగ్గిపోతుందండి, ఇవన్నీ కూడా మామూలుగా రొటీన్గా జరిగేటువంటి యొక్క విశేషాలు. ఆయా పరిస్థితుల్లో మనం వాటిని చెప్పుకుందాం. ఆయన ఆయన స్వక్షేత్రానికి వెళ్తున్నాడు శని. ఈ నెల 24వ తారీఖున మకర కుంభరాశుల వారికి అధిపతి శనే కాబట్టి ఆయన స్వరాశికి వెళ్తూ ఉన్నాడు. దాని ఫలితాలు ఏ నెల కానీ చెప్పుకుంటూ ఉంటాం. సంవత్సరంలో ఉగాదిలో మనం కూడా పంచాంగ శ్రవణం చేసినప్పుడు సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు చెప్తాం. ఏ నెల కానేలా చెప్తూనే ఉంటాం. ఈ 2.5 సంవత్సరాలు ఒకప్పుడు ముందుకెళ్ళచ్చు, మళ్ళీ అతిచారగా వెనక్కి రావచ్చు, లేదా వక్రించవచ్చు. ఆయా విశేషాలు ఎప్పుడు వస్తే అప్పుడు మనం చెప్పుకుందాం. తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? రాహు సంచారం 3 సువర్ణమూర్తిగా ఉన్నాడు. చాలా విశేషం. ఇప్పుడు రాహు ఎక్కడ సంచరిస్తున్నాడు? రాహు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మిథున రాశికి మేషరాశి మనం చెప్పుకుంటున్నాం. మేషం, వృషభం, మిథునం అంటే 3వ రాశిలో ఉన్నాడు. 3 రాహు ఉన్నాడు. అయితే ఆయన ఎలా ఉన్నాడు? సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు రాహు అంటే పూర్తి శుభుడు. ఎవరికి? మేషరాశి వారికి రాహువు మిథునంలో సంచరిస్తూ ఉండేటువంటి సంచారం చాలా అనుకూలం, యోగదాయకంగా ఉంటుంది. పైపెచ్చు ఈ ధనుర్రాశిలో సంచరిస్తున్నటువంటి యొక్క గురువుగారు ఆ రాహుని వీక్షణ చేస్తాడు కాబట్టి ఇంకా అధిక బలం మేషరాశి వారికి. కేతు ఎక్కడ సంచారం ఉంటుంది చూద్దాం. కేతు 9 సంచారం చేసినట్టు ధనుర్రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు? సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కేతు. కనుక కార్యక్రమములు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఈ కేతు సంచారం మూలంగా. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఈ మేషరాశి వారు కేతు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి వాటి పట్ల కూడా ఆసక్తి ఉంటుంది. వాళ్ళకి తగినటువంటి యొక్క వారి కర్తవ్యాన్ని ఆ కార్యక్రమాలకు కూడా వారు అందించడం జరుగుతుంది. అది వాళ్ళకి మంచి శుభం. అలాగే ఇప్పుడు రవి సంచారం ఏ విధంగా ఉంది? రవి సంచారం ఈ నెల ఎక్కడెక్కడ సంచరిస్తాడు? ఫస్ట్ హాఫ్ ధనుస్సులో సంచరిస్తారు, తర్వాత హాఫ్ ఏమో మకరంలో సంచరిస్తారు. ఈ రెండు కూడా మేషరాశి వారికి 9, 10 అవుతాయి. 9, 10 రాశులు 9వది మాత్రం సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. అంటే 1 జనవరి నుంచి 15వ తారీఖు వరకు కూడా రవి సంచారం మేషరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. 15వ తారీఖు తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా 10లో సంచరిస్తాడు. అంటే మకరంలో సంచరిస్తాడు. అదే మకర సంక్రమణం, సంక్రాంతి పండుగ మనకి. అక్కడ వచ్చినప్పుడు మేషరాశి వారికి అది 10వ రాశి అవుతుంది, రాజ్యస్థానం అవుతుంది. అక్కడ చాలా లాభదాయకంగా ఉంటుంది రవి యొక్క సంచారం మేషరాశి వారికి. ఇంకో ముఖ్య విషయం చెప్పుకుందామా? రవి మేషరాశికి, ఆయనకు ఉచ్చరాశి రవికి. అందువల్ల మేషరాశి వారికి రవి సంచారం మొదటి 15 రోజులు కాకుండా 2వ 15 రోజులు ఉంటాయి. 17 నుంచి 49 నెల వరకు లాభం సంచరిస్తుంటారు. మంచి లాభదాయకంగా ఉంటుంది చెప్పడంలో సందేహం లేదు. మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది మేషరాశి వారికి రవి సంచారం మూలంగా. కుజ సంచారం ఎలా ఉంది? కుజ సంచారం వృశ్చికంలో సంచరిస్తూ ఉన్నాడు. వృశ్చికం ఆయన సొంత రాశి, వృశ్చిక రాశికి అధిపతే కుజుడు. అక్కడే సంచరిస్తూ ఉన్నాడు ఆయన. తర్వాత అంటే అర్థం ఏంటి? మేషరాశి వారికి వృశ్చికం ఏమవుతుంది? 8వ రాశి అవుతుంది. మేషరాశికి అధిపతి కుజుడే. ఇక్కడ ఆయన వృశ్చికంలో సంచరిస్తున్నాడు అంటే వృశ్చిక రాశి ఆయనే అధిపతి. ఈ 2 రాశులకి ఆయనే అధిపతి. కాబట్టి మేషరాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మేషరాశికి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు వృశ్చిక రాశిలో మళ్ళీ ఆయన సొంత రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. వాడికి మేషరాశి వారికి బాగుండదండి. ఒక ఇంట్లో 2 ఇళ్ళు ఉన్నాయి, బొంబాయిలో ఒకటి ఉంది, కలకత్తాలో ఒకటి ఉంది.
బొంబాయిలో ఇంటున్నటువంటి వాడు కలకత్తా ఇంట్లోకి వచ్చేవాడని సంతోషం కాదు. మరి రెండిళ్ళు ఆయనేగా చాలా వెరీ సామాన్యంగా మన నిజట్టు చెప్పుకోవచ్చు. దీని పెద్ద శాస్త్రాలు కూడా అక్కడ అని నా ఉద్దేశం. కాబట్టి కుజుడి యొక్క సంచారం చాలా శుభంగా ఉంటుంది. అష్టమంలో ఉన్నప్పటికీ కూడా సంచారం, ఆయన సంచారం ఇద్దరు రెండు రాశులకి కూడా ఆయనే అధిపతి కాబట్టి శుభదాయకంగా ఉంటుంది. ఇక శుక్రుడి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది? శుక్ర సంచారం 1 దగ్గర నుంచి 9 మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అది శుక్రుడు సంచారం, అది సామాన్యమైన ఫలితాలు. ఇది 10 నుంచి నెలాఖరు వరకు, జనవరి 10 నుంచి నెలాఖరు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అది లాభాన్ని సంచరిస్తుంది, అక్కడ లాభదాయకంగా ఉంటుంది. శుక్రుడి యొక్క సంచారం 2nd హాఫ్ అంటే 10వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా ఇది శుక్ర సంచారం బాగా ఉంది, అనుకూలంగా ఉంది. 1st 10 రోజులు 9 రోజులు వదిలేస్తే మిగతా సంచారం అంతా బాగా ఉంది. ఇంకా బుధగ్రహం యొక్క సంచారం మేషరాశి వారి పట్ల ఎలా ఉంటుంది? 1 నుంచి 11 వరకు కూడా ధనుర్రాశిలో ఉంటాడు. ధనుర్రాశిలో సంచారం అంటే 9 భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి బుధుడు సామాన్యంగా ఉంటుంది. 11 దగ్గర నుంచి నెలాఖరు వరకు కూడా 10 సంచారం చేస్తూ ఉంటాడు. గోచార బుధుడు 10వ స్థానంలో సంచరిస్తూ ఉంటే అన్నీ కూడా శుభం జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మీకు శుభుడు కూడా బుధుడు శుభంగా ఉన్నాడు, శుక్రుడు శుభంగా ఉన్నాడు, తర్వాత కుజ సంచారం బాగుంది, రవి సంచారం 2nd హాఫ్ నుంచి చాలా బాగా ఉంది, కేతు సంచారం సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు చాలా బాగా ఉంది, రాహు 3 సువర్ణమూర్తిగా ఉన్నాడు బాగా ఉన్నది. ఇందాక మనం గురువుగారు శని వాళ్ళ ఇద్దరి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే భాగ్యరాజ్యాధిపతుల యొక్క సంచారం అంటే గురుశనుల యొక్క సంచారం ధనుస్సులోనే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి భాగ్యరాజ్యాధిపతులు కలిస్తే మంచిది అది శాస్త్రవే పెద్దలు చెప్పారు. అటువంటి విశేషాలన్నీ కూడా మేషరాశి వారికి ఈ జనవరి నెలలో ఉన్నాయి. కాబట్టి అన్ని రంగముల వారికి కూడా ఏం చెప్పుకోకలో ఒక మొక్కలో అన్ని రంగముల వారికి కూడా చాలా యోగదాయకముగా ఉన్నది అదొకటే మనం చెప్పుకోవచ్చు. అందుకంటే ఇక హయ్యెస్ట్ అన్నమాట మేషరాశి వారు. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి, మనకి ఏదైనా మనకి అవసరమైతే అంగబలం మనకి కావాలనుకుంటే ఒక కార్యక్రమం చేయడానికి అందరూ వచ్చి నిలబడతారు. మన మాట మంచి తీరు మూలంగా ఇది మేషరాశి వారికి కావాల్సింది. ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది, కళాకారులకు కూడా ఈ 2nd హాఫ్ చాలా బాగా ఉంటుంది. ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది కళాకారులకి, అలాగే వ్యాపారస్తులకు కూడా బాగుంది, వ్యవసాయదారులకి కూడా బాగా ఉంది, విద్యార్థులకి గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు, అలాగే స్త్రీలకు కూడా 2nd హాఫ్ చాలా మహోన్నతంగా ఉంటుంది. వాళ్ళందరికీ మంచి యోగ కాలం అని చెప్పాలి ఈ జనవరి నెల మేషరాశిలో ఉండేటువంటి వారికి. ఒక్కొక్క నక్షత్రమే తీసుకుని మాసాధిపతులు ఎవరు ఆ నక్షత్రాలకి అని మనం తెలుసుకుందాం. ఇప్పుడు అశ్వినీ నక్షత్రం, అశ్వినీ నక్షత్రానికి మాసాధిపతి చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. అశ్వినీ నక్షత్రానికి అధిపతి అని మనం చెప్పుకోవట్లేదు, అశ్వినీ నక్షత్రానికి అధిపతి వేరే ఉన్నారు, ఆయన అది గురించి చెప్పుకోవట్లేదు. ఈ మాసానికి అధిపతి ఉంటాడు, అశ్వినీ నక్షత్రానికి ఈ మాసానికి అధిపతి గురువుగారు. గురువుగారి యొక్క లక్షణాలు మనకి ఎలా ఉంటాయంటే మంచి ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభాలు, తర్వాత భక్తి, పుణ్యక్షేత్ర సంచారములు, సత్కర్మాచరణ, సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, భూగృహలాభాలు, సుఖజీవనం, ఇవన్నీ కూడా గురువుగారు ఇవ్వబోతున్నాడు ఈ జనవరి నెల మొత్తం కూడా. ఈ యొక్క అశ్వినీ నక్షత్రం వారికి, మేషరాశిలో ఉండే అశ్వినీ నక్షత్రం వారికి, వారు ఆ గురువుగారి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి, అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి. భరణీ నక్షత్రం వారికి కేతు అధిపతి అంటే పనులు కొద్దిగా ఆలస్యంగా జరిగినప్పటికీ కూడా సంపూర్ణంగా పూర్తి అవుతాయి, అవి అనుకున్న పనులు సాధించడం జరుగుతుంది. వారు ఈ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది, వారి యొక్క చేయితను కూడా అటువంటి కార్యక్రమాలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వారు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం మంచిది, లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి, అన్నీ బాగా ఉంటాయి. తర్వాత కొద్దిగా మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది, కొద్దిగా దాని ఈ నెల మాసాధిపతి కొద్దిగా నక్షత్రం, ఈ మాసాధిపతి
చంద్రుడు అవుతాడు. చక్కటి మంచి ప్రయాణాలు, తలసినటువంటి యొక్క పనులెందు బాగా శ్రద్ధ వహించడం, భూగృహ లాభాలు, ఇవన్నీ తర్వాత ఏమో వ్యాపార అభివృద్ధి, ఇవన్నీ కూడా చంద్రుడు వీళ్ళకి ఇవ్వబోతున్నాడు. ఉద్యోగ వ్యవహార లాభాలు, గౌరవం, ఇవన్నీ కూడా దక్కుతాయి. ఈ యొక్క కుర్తిగా మొదటి పాదం వారికి. వాళ్ళు సూర్య అష్టోత్తరం చదువుకోండి, తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, అన్నీ కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 6 తేదీలు ఆది గురు సోమవారాలు కూడా వీళ్ళకి కలిసి వస్తాయని చెప్పుకుంటూ, అన్ని గ్రహాలు కూడా నవగ్రహాలు లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారో ఆ ఫలితాలు మేషరాశి వారికి పొందాలి అని చెప్పినని పరమాత్మను ప్రార్థన చేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.